మళ్ళీ అందరినీ ఉతికేస్తున్నారు ఆయన. ఒక్కరే పెడుతున్నారు అందరిని. ఏంటి, అంగం అవయవాలు గలితం క్షీణించిపోతున్నాయి. ఫలితం, దాని యొక్క ఫలితం ఏంటి, ముండం అంటే తల నరిసిపోయింది, ఇంద్రియాలన్నీ క్షీణించిపోతున్నాయి, తలంతా కూడా నరిసిపోవడం లేకపోతే జుట్టు ఊడిపోవడం అంతా అయిపోయింది, ఇంద్రియాలన్నీ క్షీణించిపోతున్నాయి. దశన విహీనం, దశనములు అంటే దంతాలు ఊడిపోతున్నాయి. జాతం తుండం, ఇవన్నీ ఊడిపోయి ఇంద్రియాలన్నీ క్షీణించిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి ఉన్న జుట్టు అంతా కూడా నెరిసిపోవడం లేకపోతే అయి రాలిపోవడం అయిపోయి ఇప్పుడు ఏమవుతున్నాడు, వృద్ధత్వానికి చేరుకుంటున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు ఏంటి వీడి పరిస్థితి, వృద్ధో యాతి గృహీత్వా దండం, నిటారుగా నిలబడే శక్తిని కోల్పోయాడు. దీని మీదనో ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది, ఒక దండం మీద. అయినా కూడా తదపిన ముంచతి ఆశా పిండం, అప్పటికీ పిండంలో ఆశ వదలట్లేదే. తలలు బోడులైనా తలంపులు బోడులవునా విశ్వదాభిరామ వినురవేమ. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. చూడండి, పళ్ళు ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి. పళ్ళు పోతే రెండు రకాలుగా ఇబ్బంది. ఏం తెలుసండి ఇబ్బంది, మనకు మాట్లాడడం ముందు పడిపోతుంది, మాట్లాడలేము, సరిగ్గా మాటలు రావు. తినాలంటే అప్పుడు తినే తిండి అరగంటలో పూర్తి చేస్తే ఇప్పుడు రెండు గంటలు కూర్చుంటే కానీ అవ్వదు. అంగం గలితం, కాళ్ళు నిలబడలేవు, వణికిపోతూ ఉంటుంది, చేతులు ఇలా వణుకుతూ ఉంటుంది, కంపిస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటే కూడా తలకాయలలా ఇలా ఊగుతూ ఉంటుంది. ఫలితం ఉండం దశన విహీనం. మీరు చూడండి, పళ్ళు ఊడిపోయి ఒక మనిషిని చూస్తే ఎంత అందంగా ఉన్నా అక్కడ వికారం అనేటువంటి ఛాయ కమ్ముతూ ఉంటుంది. దశన విహీనం జాతం తుండం. ఏమండి, మనం విలువ ఇచ్చేది మాంస పిండం, ఎముకలు, ఈ పళ్ళు, రక్తం, నరాలు, చర్మం, ఏదండి ఇవన్నీ పోని ఏమైనా మనం విలువిస్తున్నాం, దీనికి ఏమైనా విలువ ఉందా? వృద్ధో యాతి గృహీత్వా దండం. ఎంత గొప్ప మాట, ఆలోచించండి ఒక్కసారి మన బ్రతుకుని, మన ఒక్కసారి భవిష్యత్తుని ఇలా కోణంలో ఊహించగలిగితే జ్ఞానం ఎంతోసేపు పట్టదండి. జ్ఞానానికి బాగా ఆలోచించండి, వైరాగ్యం ఉండాలండి, వేరేం అక్కర్లేదు. దీపం వెలిగించాలంటే అగ్గిపెట్టి ఎంత ముఖ్యమో జ్ఞానానికి కూడా ఏం అక్కర్లేదండి, వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం కలగాలంటే ఈ భజగోవిందం పరిణితి వస్తుంది. కానీ మాయ అనేది ఏం తెలుసండి, దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. కాబట్టి నా మాయ అనేది అర్జున చాలా దుర్మార్గురాలు, నన్ను పట్టుకున్నంతసేపు అది నీ జోలికి రాదు, నన్ను వదిలేవా అది పట్టుకుంటుంది. ఇంట్లో యజమాని, మన ఇంటికి వెళ్ళాం, తలుపు కొట్టాం, యజమాని పాపం ఎక్కడో లోపలున్నాడు, కుక్క వచ్చేసింది. యజమాని ఉన్నంతసేపు ఆ కుక్క మనల్ని ఏమీ అనలేదు, అలా తిరుగుతూ ఉంటుంది, మన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. ఎందుకని, యజమాని ఉన్నాడు కనుక. అది ఏదైనా ఇలా చూసింది అనుకోండి, ఒక దెబ్బ కొడతాడు వాడు, వాడికి కంట్రోల్లో ఉంటుంది. మమ మాయా దురత్యయా దైవీహ్యేషా గుణమయీ. అర్జున, నన్ను పట్టుకున్నంతసేపు నా మాయ నిన్నేం చేయదయ్యా, నన్ను వదిలేవా అయిపోయింది. దుర్మార్గురాలయ్యా మాయ, ఎక్కడికెక్కడికి ఈడ్చుకుపోయి నిన్ను పడేస్తుందో చెప్పలేం. నువ్వు పడిపోయిన తర్వాత కళ్ళు తెరి చూసేటప్పటికి ఏమి అంతు పొంతు ఏమి ఉండదు. కాబట్టి ఏం చేయాలి, మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. ఎవడైతే నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడు మాయను తరిస్తాడు. ఎందుకని, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే.
అగ్రేవన్నీ పృష్టే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను. కరతల భిక్ష స్తరుతల వాస తదపి న ముంచత్యాశాపాశ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. ఒక భిక్షగాడున్నాడు, వాడికి భగవంతుడు వైరాగ్యానికి కావలసిన అన్ని అవసరాలు ఇచ్చేశాడు. ఎవరు ఉండరు వాడికి, ఒంటరివాడు. ఏదో బట్టలు వేసుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, ఆలయం దగ్గర అడుక్కుంటాడు, దొరికింది తింటాడు. ఏంటి కరతల భిక్ష తరుతల వాస, వాడికి చేతుల్లో ఇలా పట్టుకుంటాడు, భిక్షాపాత్ర అవుతుంది, తింటాడు, చెట్టు కింద పడుకుంటాడు, అడుక్కుంటాడు. వాడికి నా నీ ఏమీ ఉండదు, ఒంటరిగాడు. వాడికి బంధానికి కూడా ఏమి ఇల్లు టికానా టిక్కు ఏమి ఉండదు, ఏమీ లేదు. పోనీ వాడికి ఏమైనా వైరాగ్యానికి కావలసిన భూమిక అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు ఇన్ని ఉండి బాబు ఇవన్నీ నిత్యం కాదు, శాశ్వతం కాదు అని మనకు బోధపరిచి మనల్ని మనం ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారు. వాడికి ఏం చెప్పక్కర్లేదు, ఎందుకు ఏమీ లేవు కనుక హాయిగా వైరాగ్యం రావాలి వాడికి. కానీ వాడి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అగ్రేవన్నీ పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను. శుభ్రంగా అడుక్కుంటాడు, తింటాడు, రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడో ఏ చెట్టు కిందో ఎక్కడో వాడి మకాన్ని చూసుకుంటాడు. బాగా బాగున్నటువంటి చెట్టు కిందకి వెళ్తాడు. అక్కడ నాలుగు చిదుగులు, చిదుగులు అంటే తెలుసు కదా, నాలుగు కర్ర పుల్లని తెచ్చుకుంటాడు ఎండినవి, దానికి వెలిగిస్తాడు, చుట్టలా కాల్చుకుంటాడు. శుభ్రం కాలినంతసేపు ఏదో చెప్పుకుంటాడు, ఏదో మాట్లాడుకుంటాడు, అయిపోయింది పడేస్తాడు, ఇంకా అయిపోయింది. పృష్టే భాను వాడికి ఏంటంటే ముందు వెనక ఏముందిరా అని అంటే, ముందు వెనకంటే ముందు పేర్చుకున్న నిప్పుమంటుంది చలిమంట, వెనక పక్క అస్తమించిన సూర్యుడు, అంతకంటే ఏం లేదు. వీడు రాత్రిపూట ఎలా పడుకుంటాడని అంటే చలి ఒకటి ఉంటుంది కదా, ఇది ఒంటరితనం ఒకటి. అప్పుడు వీడికి ఆ ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం రాత్రో చుబుక సమర్పిత జాను. చుబుకము అని అంటే ఇది గడ్డం, దాన్ని రెండు జానులు ఇలా చేసుకుంటాడు, ఇలా చేసుకుని ఇలాగ ఇలా పడుకుంటాడు అనమాట. పడుకుంటాడు, పడుకొని నిద్రపోతుంటాడు. వాడికి ఎందుకంటే మామూలుగా పడుకుంటే నిద్ర పట్టదు, ఒంటరితనంతో బెంగ ఏదో రకమైనటువంటి ఫీలింగ్స్ పాపం వాడికి. రాత్రౌ చుబుక సమర్పిత జాను. సరే ఎలా ఉంది వాడి పరిస్థితి? కరతల భిక్ష తరుతల వాస, కరతలంలో భిక్ష, తరుతలంలో వాసం. తరోహో తలం అంటే చెట్టు యొక్క క్రింద భాగం, నీడను పడుకుంటాడు. కరతలం అంటే చేతిలో అడుక్కుంటాడు, అందులో తింటాడు. అమ్మ ఇంత కవలం పెట్టను అంటాడు, అడుక్కుంటాడు, పడుకుంటాడు. వాడి పరిస్థితి ఎలా ఉంది? వాడు ఎంత వైరాగ్యానికి, అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నాయి కదా, భవబంధాలు ఏమీ లేవు కదా, వాడిని బట్టి పీడించడానికి ఏమీ లేదు. వాడికి అడుక్కుంటాడు, అన్నం దొరుకుతుంది, నాలుగు డబ్బులు దొరుకుతాయి, శుభ్రంగా వాడికి ఇల్లు వాకిలి ఏమీ లేదు, ముందు వెనక ఏమీ లేదు. వాడు వేసుకున్న చలిమంట అస్తమించిన సూర్యుడు. పోని వాడికి ఉన్న బట్టలు 10 జతలు ఉన్నాయంటే లేదు, ఓ జత వేసుకుంటాడు, ఇంకోటి సంచిలో మూటలో ఆ బొంతలో ఇంకొకటి పెట్టుకుంటాడు. ఏమిటి వాడికి పరిస్థితి? హాయిగా ఉండాలి కదా. వాడికి నిజంగా వైరాగ్యం ఉత్పన్నమై మనకి ఇది కాదు బ్రతుకు, మనకి ఈ దారిద్ర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు అని అంటే నిజంగా ఒక అందుకు భవబంధాల నుంచి బయటపడేశాడనే భావన ఏముందా? లేదు. శంకర్లు అంటున్నారు, తదపిన ముంచతి ఆశాపాశ, వాడికి ఆశాపాశాలు వాడికి వదలట్లేదట. అన్నీ ఉన్నవాణ్ణి వదలట్లేదు, ఏమీ లేని వాణ్ణి వదలట్లేదు ఆశాపాశాలు. భిక్షగాడు ఏంటంటే హాయిగా అడుక్కున్నాడు, వచ్చాడు, రాత్రిపూట పడుకున్నాడు. పడుకున్న వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయాడనమాట. ఏంటంటే ఒక అందమైనటువంటి పెద్ద భవనం, పెద్ద భవంతి అనమాట.
తల్లి తండ్రి అన్న అక్క అందరు ఉన్నారు, ఇంట్లో బంధువులు మిత్రులు అందరు ఉన్నారు. సరే ఏమిటైంది పరిస్థితి అని అంటే కొంతకాలం ఎదిగిన తర్వాత పెళ్లి చేశారు. భార్య కూడా మంచి రూపవతి, వీడు అందగాడు, ఆవిడ అందగత్తె, ఇద్దరికి పెళ్ళయింది. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి సంతానం, ఈ సంతానం కలిగింది. సో హాయిగా అందరూ కుటుంబం, పెద్ద భవంతి, కార్లు, భోగం, వైభవం, అద్భుతంగా ఉన్నారు. సరే ఉన్నట్టుగా ఉండి భార్య ఏదో కోపగించుకుంది. వెంటనే పిల్లాడు వచ్చాడు, నాన్నగారు అనుకుంటూ వచ్చారు. ఒక్క దెబ్బలా కొట్టాడు. వీడు కళ్ళు తెరిచి చూశాడు. వీడు చలికి కప్పుకున్న బంతుంది కదా, అది కాస్త నిప్పులో పడి కాలింది, వీడి చర్మం కూడా కాలింది. అప్పుడు లేచి చూశాడు. అంటే వాడికి స్వప్నంలో కూడా ఆశ ఉందన్నమాట, నాకు ఇల్లు ఉండాలి, నాకు నాకు భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, అవి ఉండాలి ఉండాలి, అబ్బాబ్బాయి ఒంటరి బతుకు ఎందుకు అని. ఒంటరిగాడికేమో అవన్నీ కావాలనే ఆశలు వాడికున్నాయి. అన్నీ ఉన్నవాడేమో బాబోయ్ ఇవన్నీ తగిలించుకుని ఏమిట్రా బాబోయ్ అని, వీడి బాధ వీడిది, వాడి బాధ వాడిది. కాబట్టి ఆశ అనేది ఎవరిని విడిచిపెట్టేది కాదు. ఎందుకు? తదపిన ముంచటి ఆశాపాశ. సరే మనం వీటి నుంచి బయటపడాలి. ఎవరికైనా సరే అసలు ఏమిటి మార్గం, ఎందుకు బయటపడాలి, ఎలా బయటపడాలి, మార్గం ఏమిటి? కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మథవాదానం. జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతి న జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే.